शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान, ऐस्ट्रो न्यूमरालजिस्ट्ని। अंदरू एला उन्नारु? ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అరచేతిలో గనక పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, అది ఆడవారైనా మగవారైనా, చాలా చాలా అదృష్టవంతులండి. నేను ఒకటే చెప్తున్నానండి, అరచేతిలో ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో వారు ఒకసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అండి అరచేతిలో పుట్టుమచ్చ. అసలు ఉండవండి, నాకు తెలిసి అసలు ఉండవు, దాదాపుగా తక్కువ, అంటే ఒక కోటి మందిలో ఒక 10-15 మందికి ఉండొచ్చు. అరచేతిలో పుట్టుమచ్చలు అనేది కోటి మందిలో ఒక 10-15 మంది కంటే ఎక్కువ ఉండవండి అరచేతిలో పుట్టుమచ్చలు. నిజంగా ఉన్నారంటే వారు నిజంగా అదృష్టవంతులండి. అయితే కొంతమందికి, అంటే ఆ అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా వారి పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలండి. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం వాళ్ళకి ఫేవర్గా ఉండాలి. అంటే మనకు బర్త్ నెంబర్ ఉంటుంది, డెస్టినీ నెంబర్ ఉంటుంది. ఈ బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్కి మన పేరు సరైన సంఖ్యాబలంకి మార్చుకున్నాం అనుకోండి, అసలు తిరుగులేని జీవితం లభిస్తుందండి వాళ్ళకి. పట్టిందల్లా బంగారమే. నేను తాళపత్ర గ్రంథాలలో నేను చూశానండి, అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు కోటీశ్వరులు అవుతారండి. కానీ ఒకటేనండి, మీకు ముఖ్యంగా కొన్ని కొన్ని సంవత్సరాలు బాగా కలిసి వస్తాయి కొందరికి. అయితే పిల్లల విషయంలోనండి, తల్లిదండ్రులు ఒకవేళ మీ పిల్లలకి అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నాయనుకోండి, అసలు మీరు ఏ వ్యాపారం చేసినా దాంట్లో కోట్లు గడించడమే తప్పుతుందండి, అసలు బ్రహ్మాండంగా పైకి వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ పవర్ కలిగి ఉంటుందండి అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నటువంటి వారికి. వ్యాపారాలు చేస్తే కోట్లు గడిస్తారు, పొలిటికల్ పవర్ ఉంటుంది, వాళ్ళు ఏది మనసులో అనుకుంటే అది జరుగుతుందండి. వాళ్ళకు మనోనేత్రం ఉంటుంది, మనోనేత్రం ద్వారా చూస్తారు వాళ్ళు. చాలా జ్ఞానవంతులండి, తెలివి అపర మేధావులు వీళ్ళు. కాకపోతే ఏంటంటే, వారి పేరు సరైన సంఖ్యాబలంలోకి రాకపోతే, వారి యొక్క గ్రహస్థితి బాగాలేకపోతే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి, నష్టాలు జరుగుతూ ఉంటాయి. నష్టాలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మనకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుందండి, శని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి, మామూలుగా మకర రాశిలో ఉన్నాడు శని. అంటే ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ మూడు రాశులలో పుట్టినటువంటి వారికి కొంత నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది అరచేతిలో పుట్టుమచ్చలు ఉంటాయి. అలాంటి వారు ఎవరైనా కూడా ఒకసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చెప్పవచ్చండి. అంటే అదృష్టం ఎంత ఉంటుందో మనం పెట్టుకున్నటువంటి పేరు వలన దురదృష్టం కూడా అలాగే వెంటాడుతుందండి. అదృష్టం ఎంత ఉంటుందో దురదృష్టం వెంటాడుతుంది. మనకు కావాల్సింది అదృష్టం, అదృష్టాన్ని మనం చేజిక్కించుకుందాం, దురదృష్టాన్ని పక్కన పారదోలుదాం. అంతేనండి, నేను చేసేది కూడా అంతే. మెయిన్ ఏంటంటే మన పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్నామనుకోండి అసలు తిరుగుండదు. రీసెంట్గా నేను ఒక సంవత్సరం క్రితం చూశానండి, అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నవారిని చూశాను. నేను కరెక్షన్ ఇచ్చాను, వాళ్ళు మంచి అదృష్టవంతులు అయ్యారండి. ఒక ఆవిడ ఇది ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళింది. అక్కడ సుమారు సంవత్సరానికి ఒక కోటి రూపాయల శాలరీ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక ఆవిడ ఆన్లైన్ బిజినెస్ చేస్తుందండి. ఆన్లైన్ బిజినెస్ కోట్లు సంపాదించారు ఆన్లైన్లోనే. వాళ్ళ ఆమె పేరు మీద పెట్టడం కానీ అదృష్టం. అంటే పేరు బలాన్ని పెంచాలి. మొన్న రీసెంట్గా కూడా ఒక 10-15 మంది దాదాపుగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈ సంవత్సరం వచ్చాయండి అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నటువంటి వారు. వాళ్ళు ఏం లేదని చేసేది, నేను ఇచ్చినటువంటి పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని అది రాయాలి అంతే. అరచేతిలో నేను చూశాను, నా దగ్గరకు వచ్చినటువంటి కూడా పుట్టుమచ్చలు చూశాను. కాకపోతే ఏంటంటే ఈ వివరణ అనేది కూడా ఈ వీడియో రూపంలో ఇస్తున్నాను, కానీ నేను అవి చూసి ఆ సంఖ్యాబలాన్ని సెట్ చేసి వాళ్ళకి ఇచ్చానండి. నా దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళు ఏం లేదండి, జస్ట్ ఒక నోట్బుక్లో కోర్స్ లాగా రాసుకుంటూ ఉంటే సరిపోతుంది. మీరు ఒకసారి రాసి మధ్యలో ఆఫ్ చేశారనుకోండి, ఆ కోర్స్ పనిచేయదు, ఆ న్యూమరాలజీ అనేది పనిచేయదు. మళ్ళీ మధ్యలో ఆపేయారంటే అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా నేను చెప్పింది, ఒక 9 కోర్సులు పూర్తి చేసి ఆపేసేయండి, ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఆపేయారంటే న్యూమరాలజీ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి.
చెప్పింది చెప్పినట్టుగా చేసిన వాళ్ళు ఆ భగవంతుడు ఎప్పుడు మీ వైపే ఉంటాడండి అన్ని విధాలుగా బాగుపడతారు మీరు చాలా మంచి ఫలితం అయితే మీకు దక్కుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు